ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ఈ ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా వీడియోస్ కూడా చాలామంది క్రియేట్ చేస్తున్నారు. స్టార్టింగ్లో ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా స్మూత్ స్లో ఫాస్ట్ ఎఫెక్ట్. ఓకే, ఈ విధంగా మీరు కూడా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు జస్ట్ వన్ క్లిక్లో క్యాప్కట్ టెంప్లెట్ని యూస్ చేసి. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే, ఏదైనా ఒక విపిఎన్ యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. ప్లేస్టోర్ నుంచి మీకు నచ్చిన ఏదైనా విపిఎన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, దాన్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లేటెస్ట్గా ఇక్కడ టెంప్లెట్ ఇచ్చాను, ఇక్కడ హీలింగ్ థైరాయిడ్ అండ్ టెంప్లెట్ అని టెంప్లెట్ అని. ఈ టెంప్లెట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి డైరెక్ట్గా మీరు. ఓకే, టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే ఇది క్రోమ్ బ్రౌజర్లోకి డైరెక్ట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో జస్ట్ ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కింద మనకు యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. సో మీ దగ్గర క్యాప్కట్ ప్రో వర్షన్ ఉంటే దాన్ని ఓపెన్ చేసుకోకండి. సో ఇక్కడ లేటెస్ట్గా నేను ఈ ప్రాబ్లం క్యాప్కట్ టెంప్లెట్ ఓపెన్ కాకపోతే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఒక వీడియో కూడా చేశాను నేను. ఈ క్యాప్కట్ ప్లేలిస్ట్లో ఆ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఒక 2-3 డేస్ బ్యాకే చేశాను వీడియో. సో మీకు టెంప్లెట్స్ ఓపెన్ కాకపోతే ఓకే సింపుల్గా మీరు క్యాప్కట్ క్లోన్ అయినా చేసుకోండి, లేకపోతే క్యాప్కట్ నార్మల్ వర్షన్ యూస్ చేసుకుంటే మీకు క్యాప్కట్ టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతాయి. ఒకవేళ క్యాప్కట్ ప్రో యాప్ ఉంటే ఓపెన్ అయితే కాదు. ఓకే, క్యాప్కట్ నార్మల్ క్యాప్కట్ని యూస్ చేయండి, లేదా క్యాప్కట్ క్లోన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ క్యాప్కట్ క్లోన్ వర్షన్ నేను యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ టెంప్లెట్ అనేది మనకు ఈజీగా విధంగా ఓపెన్ అవుతుంది. జస్ట్ 1 సెకండ్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే, కింద యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు జస్ట్ మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను నా వీడియోని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ అప్లయింగ్ స్మూత్ స్లో మోషన్ అనేది ఇక్కడ టైమింగ్ పడుతుంది. ఇది 100% అయ్యేంతరకు, కంప్లీట్ అయ్యేంతరకు జస్ట్ ఇక్కడ వెయిట్ చేయాలి. సో ఇక్కడ టెంప్లెట్లో ఉన్న స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ స్మూత్ స్లో ఫాస్ట్ అనేది అప్లై అయితే అయిపోయింది. కాకపోతే ఇక్కడ స్లో మోషన్ అనేది అప్లయింగ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్లో మోషన్ అనేది అప్లై అయిపోయింది, వీడియో కూడా క్రియేట్ అయిపోయింది. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 1080p సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వీడియో సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ 1 స్టెప్ బ్యాక్ వచ్చేసేయాలి. ఇక్కడ మనకు క్యాప్కట్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, అండ్ ఈ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోండి, సౌండ్స్ మీద క్లిక్ చేసుకోండి. సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ ఫైల్ మేనేజర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఆడియో ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకొని, సో నేను ఇచ్చిన వీడియో నుంచి ఓన్లీ ఆడియోని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి నేను ఇచ్చిన ఆడియో వీడియోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఆడియో మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా సౌండ్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇక్కడ సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఈ వీడియోలో ఉన్న ఆడియోని మ్యూట్ చేసుకోవాలి. ఓకే, టెంప్లెట్లో మన వీడియో ఉన్న ఆడియో మనకు టెంప్లెట్లో ఉండే ఆడియో వస్తుంది, సో అది మనకు డిస్టర్బెన్స్ అవుతుంది. సో దాన్ని మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్ చేసుకొని ఈ ఆడియోని యూస్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సాంగ్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకు వీడియో క్రియేట్ అయిపోతుంది. దాన్ని ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.